공부하는 거를 내가 할 수 కొత్త వ్యక్తిలో వచ్చి తిరిగిపోతుండ్రా, బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకొని దొంగతనాలు చేస్తుండ్రు. అటెంటులనే ఐడెంటిఫై చేయడం కోసమే పోలీసు వాళ్ళతో పొద్దున వచ్చి ఎర్లీగా మీరంతా లేచి బయటకు పోకముందే మీరు షెడ్ చేస్తాం. అవును కదా? మన వాళ్ళు ఏమవుతుంది పబ్లిక్లో అందరికి ఏమవుతుంది అంటే బయట వాళ్ళు లోన్ మన దగ్గర చేసుకోవద్దు ఇల్లీగల్గా. అందులో భాగంగా మా వాళ్ళు ఒక ఎన్ని పనులమ్మా 18 మోటార్ సైకిల్స్ వితౌట్ వెహికల్ అంటే వితౌట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి సీజ్ చేశారు. వాటిని ఏం చేయాలి? మీరు డాక్యుమెంట్స్ రెక్టిఫై చేసుకోవాలి, అంటే రెగ్యులరైజ్ చేసుకోవాలి. డాక్యుమెంట్ లేక రోడ్డు మీద తిరిగితే ఏమవుతుంది? ఏమవుతుంది? పోలీసులు పట్టుకుంటారు. పట్టుకున్నప్పుడు కేసు అయింది. కేసు ఒకటేనా? నీకేం కదా? రోడ్డు మీద పోతున్నప్పుడు ఏమవుతుంది? యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది? ఏమే ఇన్సూరెన్స్ లేదనుకో, నీకు మన డ్రైవింగ్ లైసెన్స్ లేదనుకో, లేనప్పుడు ఏమవుతుంది? బెనిఫిట్ నీకు కానీ అనుకున్న ఫ్యామిలీకి ఎవరికి సపోర్ట్ దొరకదు, ఫైనాన్షియల్ సపోర్ట్ దొరకదు. దానివల్ల ఏం చేయాలంటే మీరంతా మొత్తం రెగ్యులర్ కంపల్సరీ రోడ్డు మీద తిరిగేటంత హెల్మెట్ వాడాలి, ఆర్సీ తెప్పించుకుంటే మన డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, బండికి సంబంధించిన ఇన్సూరెన్స్ పేపర్స్ ఉండాలి, అన్ని పేపర్లు మెయింటైన్ చేసినట్టుగా మనం ఉంటేనే మీకు సెక్యూరిటీ ఉంటుంది. మీ అనుకున్న బతికోళ్ళకి మీ మీద ఆధారపడి బతికోళ్ళకి పొరపాటున ఏదైనా జరిగితే ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది. ఓకే, కొనుక్కుంటారా మొత్తం అన్ని ఎన్ని బండ్లకి? ఆ బండ్లన్నీ మీ కాగితాలు రెక్టిఫై చేసేంత వరకు అంటే రెగ్యులైజ్ చేసేంత వరకు ఆ బండ్లు మీకు పంపరు, మీకు ఫైన్ కూడా వేయరు. అది నువ్వు చూడా ఏడు చేసాడు అయినది ఇప్పుడు పొల్యూషన్లో పెట్టు, ఫైన్ వేయకు. ఆ కాగితాలు మళ్ళీ ఏదైతే తక్కువ ఉన్నాయో ల్యాప్సెస్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసేంత వరకు ఆ బండ్లు అక్కడే ఉంటాయి. ఆర్సీ లేకపోయినా ఇన్సూరెన్స్ లేకపోయినా లేకపోతే ఇంకొకటి పొల్యూషన్ లేకపోయినా కంపల్సరీ సీజ్ అయిపోతే అవి మీరు కట్టి తెచ్చుకున్న తర్వాతనే అవి రిలీజ్ అవుతాయి. అప్పుడు ఫైన్ రాయము. ఓకే, ఇంకేమైనా మీ ఊర్లో సమస్యలు ఉన్నాయి? పోలీసులు బాగా తిరుగుతారా? పని చేస్తారా? చేస్తారా? ఇంకా ఇక్కడేం వైట్ కలర్స్ ఉంటాయి? ఇక్కడ మీ ఏరియాలో వైట్ కలర్ అయితే అయ్యే అన్ని బ్రోకర్స్ ఇస్తారు, మీ రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు, ఎక్కడ తీసుకుపోయి అక్కడ వేస్తారు. మధ్యలో బ్రోకర్ ఏదైనా చేస్తారు, అక్కడ పోయి మిల్లు వాడికి చెప్తారు, మిల్లు దగ్గర పైసలు తీసుకుంటారు, మీ దగ్గర పైసలు రాలేదని మీకు పైసలు కూడా అక్కడ ఎగ్గడిపోతుంటారు. ఇవన్నీ వైట్ కాలర్ ఆఫీసులు వస్తాయి. అండ్ పొద్దున ఇళ్ళలో ఆడవాళ్ళు ఉన్నప్పుడు వస్తారు, మొత్తం బంగారం గారు పట్టుకుని మొత్తం షేన్ చేస్తాం, మధ్య చేస్తాం, అమ్ముకుంటాం. మన ఏమంటారు తక్కువ ఖరీదుకి బంగారం ఇప్పిస్తాం, ఇలాంటి బంగారానికి మెరుగు పెడతామని వస్తారు. అటువంటి కొత్త కొత్త ఎవరు ఉంటే మీరు వాళ్ళ మాటలకి మోసపోకండి. దగ్గరనే పొల్యూషన్ ఉంది, మీ ఎస్ఐ గారి నెంబర్ ఉంది, లేకపోతే 100 కాల్ చేశాడు, 100 కాల్ చేస్తే ఇమ్మీడియట్ 10 నిమిషాల్లో మీ దగ్గరకు వచ్చేస్తారు. ఏటీఎం నెంబర్ చెప్పండి, మెసేజ్ పెడతారు, లేకపోతే మీకు లాటరీ తగిలిందని చెప్పి 10 లక్షల లాటరీ వచ్చింది మీ నెంబర్కి అని చెప్పి పెడతారు. అవన్నీ నిజమైన మోసపోయి మీరు బ్యాంకులో అమౌంట్ పంపుతుంటారు, కానీ లాస్ట్కి అది అడ్రస్ దొరకదు. అది మీకు పోయిన అమౌంట్ పోతున్నట్టే మీకు వచ్చేది అమౌంట్ ఉండదు. మళ్ళీ పొల్యూషన్కి వచ్చి మాకు ఇట్లా జరిగింది సార్, మోసపోయింది సార్ అని ఉంటారు. ఇవన్నీ కొద్దిగా తెలుసుకో.